తిరుపతి జిల్లా సత్తివరి నియోజకవర్గం అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆ పార్టీ నాయకులే తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఎమ్మెల్యే ఆదిమూలం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తూ పార్టీలో ఆది నుంచి కష్టపడుతున్న వారిని అణగదొక్కుతున్నారని తిరుగుబాటు ప్రకటించారు. నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణంలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిమూలం వైఖరిపై నియోజకవర్గంలోని పిచ్చాటూరు మండలం వైసీపీ మాజీ కన్వీనర్ ప్రస్తుత ఎంపీపీ భర్త హరీష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని నాయకులు కార్యకర్తలు అసమ్మతి గళం వినిపించారు. హరిచంద్రారెడ్డికి ఎమ్మెల్యేకు ఆదిమూలంకు మధ్య గత కొద్ది కాలం నుంచి విభేదాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఏ కార్యకర్తను పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు విమర్శించారు. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలం రాబోయే ఎన్నికల్లో టికెట్ రాకపోతే మళ్లీ టీడీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాను ఎన్నటికీ వైసీపీకి విధేయుడుగానే ఉంటానని పార్టీ వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ఆదిమూలం చెబుతున్నారు. ఇదిలా ఉంటే స్వపక్షంలోనే వైసీపీ ముద్దు ఈ ఎమ్మెల్యే వద్దు అంటూ అసమ్మతి స్వరం వినిపిస్తుంది. మీకు తెలుసు, పార్టీ కోసం కష్టపడిన నాయకుడికి ఎంతవరకు విలువలు ఉన్నాయో అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ ముందర నేను కొన్ని విషయాలను షేర్ చేయాలనేసి ఈ మీటింగ్ పెట్టడం, నాలుగు గోడల మధ్యలో జరుగుతున్న విషయాలు చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మన కార్యకర్తల మధ్యలో వాళ్ళందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనము నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేయక ముందు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ని వ్యతిరేకించి వచ్చిన రోజు నుంచి ఆ క్షణం నుంచి ఆయన యొక్క ఫాలోవర్గా నేను పార్టీ నుంచి కార్యకర్తల్ని సత్తుకొని పొంది మీరు మారండి అని చెప్పినప్పుడు మాకు నా ఈ మండలంలో మండల కన్వీనర్గా నా సమస్య ఏమైనా ఉంటే మీరు ఎందుకు కూర్చోబెట్టి నన్ను గాని మన మండలంలో ఉన్న నాయకుల్ని పెట్టుకుని ఎందుకు ఒక రోజు కూడా మీరు మాట్లాడలేదని కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే మీకు అనుగుణంగా ఎవరు ఉంటారో వాళ్ళకి మీరు చేయడము ఎంతవరకు న్యాయం అనేది కూడా చెప్తున్నాం. మీరు మన సీఎం గారు చెప్తున్న కాన్సెప్ట్ లోకి మీరెందుకు రాను రాదు అనేది కూడా నేను తెలియజేస్తున్నా. టీడీపీ నుంచి వచ్చిన మీరు ఈరోజు కూడా టీడీపీకి సంబంధించిన నాయకులకే చేస్తున్నారా కానీ మళ్ళీ ప్రశ్నించే హక్కు కూడా పార్టీకి మనం కష్టపడి ఓటు వేసాము, పార్టీని విజయపథంలో నడిపించినాం కాబట్టి ప్రశ్నించే హక్కు మనకు మాత్రమే ఉన్నదనేది ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందువల్లే ఇక్కడి నుంచి ఈ మండలం మన నియోజకవర్గంలో ఈ మండలం నుంచి ప్రసిద్ధి ఇది స్టార్ట్ అవ్వాలనే దీంతో ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసామనేది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాము. అదేవిధంగా మీరు మీ దగ్గరకు నేను ఎప్పటికీ కూడా నేను మీకు పోటీదారుని కాదు, నేను ఎమ్మెల్యే కాదు కాలేను, కానీ మీరు చేయడం ఎంతవరకు న్యాయం? మేము జెండా పట్టడానికి మీరు ఇస్తున్న గిఫ్ట్, ఇది మేము జెండా మోసిన దానికి తప్పిస్తున్న శాపమా అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్యలో వాళ్ళు చెప్పడం జరిగింది, మేము గడప గడపకు ప్రోగ్రాములకి అటెండ్ కాలేదు కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాల్లో ఈయన ఎంటర్ అవ్వలేదు కాబట్టి ఈయన్ని కూడా మేము పార్టీ నుంచి కన్వీనర్ నుంచి తీసేయమని రికమెండ్ చేశామన్నారు.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102-3344.